ఓం శాంతి తెలుగు మురళి సారము పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అవ్యక్త మురళి రివైజ్డ్ డేట్ పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క భాగ్యరేఖలు బాబా అంటున్నారు ఈరోజు విశ్వ రచయిత అయిన బాబ్దాద తమ విశ్వంలోని సర్వ మనుష్యాత్మల రూపీ పిల్లలను చూస్తున్నారు సర్వ ఆత్మలలో అనగా పిల్లలందరిలో రెండు ప్రకారాలైన పిల్లలు ఉన్నారు ఒక రకమేమో తండ్రిని గుర్తించినవారు రెండవ రకము పిలిచేవారు లేక గుర్తించేందుకు ప్రయత్నించేవారు అయితే అందరూ పిల్లలే ఈ రెండు రకాల పిల్లలను చూస్తున్నారు పిల్లలందరిలో గుర్తించిన వారు లేక ప్రాప్తి చేసుకున్న పిల్లలు చాలా కొద్దిమంది ఉన్నారు గుర్తించేందుకు ప్రయత్నించే పిల్లలు చాలామంది ఉన్నారు గుర్తించిన పిల్లల మస్తకంపై శ్రేష్టమైన భాగ్యరేఖ ప్రకాశిస్తూ మెరుస్తూ ఉంది అన్నిటికంటే శ్రేష్టమైన భాగ్యరేఖ తండ్రి ద్వారా దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క రేఖ ఈ రేఖ చాలా శ్రేష్టంగా ప్రకాశిస్తూ ఉంది పిలిచే పిల్లలు అమాయకత్వంలో కూడా భగవంతుడే మమ్ములని రచించాడని అంగీకరిస్తారు కానీ వారెవరో తెలియనందున మాది దివ్య జన్మ అని అనుభూతి చెయ్యలేరు మీరు కూడా మాకు బాబ్దాద దివ్య జన్మనిచ్చారని అంటారు వారు కూడా భగవంతుడు రచించారని భగవంతుడే రచయిత భగవంతుడే పాలనకర్త రక్షకుడని అంటారు కానీ ఇరువురి చెప్పడంలో వ్యత్యాసముంది మీరు అనుభవంతో నశాతో జ్ఞానంతో మమ్ములను మాతాపితలైన బాబ్దాదా రచించారు అనగా బ్రాహ్మణ జన్మనిచ్చారని అంటారు వరదనము సమయము మరియు సంకల్పాల సహితంగా మీ సర్వ ఖజానాలను విల్లు చేసే మోహజీత్ భవ వివరణ ఎలాగైతే పిల్లలకు తండ్రి తన ఆస్తినంతా వీలునామా చేస్తారో అలా మీరు కూడా తండ్రిని మీ వారసునిగా చేసుకుని అంతా విల్లు చేస్తే విల్ పవర్ వచ్చేస్తుంది ఈ విల్ పవర్తో మోహము స్వతహాగా నష్టమైపోతుంది ఎలాగైతే సాకార బాబా పూర్తిగా స్వయాన్ని విల్లు చేసాడు అలా మీకు ఏ స్మృతి ఉందో సమయము మరియు సంకల్పాల ఖజానా ఉందో దానిని విల్లు చేయండి అనగా శ్రీమతానుసారము సేవలలో ఉపయోగిస్తే మోహజీతులుగా బంధన ముక్తులుగా అవుతారు స్లోగన్ ఒకరికొకరు స్నేహీలుగా అయ్యేందుకు సరళత మరియు సహనశీలత గుణాలను ధారణ చేయండి ఓం శాంతి